భారతదేశంలో క్రికెట్ అనేది ఒక మతం. ఎందరో క్రీడాకారులు తాము కన్న కలల కోసం పరితపిస్తుంటారు. కొందరు కలల్ని నిజం చేసుకుంటే మరికొందరు మాత్రం రాజకీయాలను పరిస్థితులను తట్టుకోలేక అలసిపోయి అస్త్ర సన్యాసం చేస్తుంటారు. అలాంటి ఆటగాడే మన అంబటి రాయుడు. గతంలో ప్రపంచ కప్ జరుగుతుండగా భారత క్రికెట్కు ఒక దిగ్గజ ఆటగాడు వీడ్కోలు పలికాడు. అసలు చివరి మ్యాచ్ ఆడి ఘనంగా వీడ్కోలు తీసుకోవాలనుకున్న అతని కలలు కలగానే మిగిలిపోయాయి. అతనే యువరాజ్ సింగ్. కానీ వెళ్తూ వెళ్తూ ఒక తీవ్రమైన వ్యాఖ్య చేశాడు. నేను అనారోగ్యంతో క్యాన్సర్తో సులువుగానే పోరాడాను, కానీ క్రికెట్ పెద్దల రాజకీయంతో పోరాడలేక అలసిపోయి వెళ్తున్నాను అని అన్నాడు. క్రికెట్లో ఎప్పుడు ఎవరికి అవకాశాలిచ్చి అందలమెక్కిస్తారో, ఎవరిని అధఃపాతాళానికి పడేస్తారో అని చెప్పడానికి ఈ మాటలు చాలు. అంబటి రాయుడు కూడా ఇదే కోవలోకి వస్తాడు. అపార అనుభవమున్నా, బ్యాటింగ్ పరిజ్ఞానమున్నా భారత క్రికెట్ మాత్రం అతని సేవలను సరిగ్గా వినియోగించుకోలేదు. పెద్దల సహకారం కొరవడం కొంత కారణమైతే, స్వయంగా చేసిన కొన్ని తప్పులు కూడా రాయుడు క్రికెట్ కెరీర్ అర్ధాంతంగా ముగిసేలా చేశాయి. అంబటి రాయుడు 1985 సెప్టెంబర్ 23 ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో జన్మించాడు. తండ్రి అంబటి సాంబశివరావుకు కూడా చిన్నప్పటినుంచి క్రికెట్ అంటే పిచ్చి. ఆ అభిమానంతోనే రాయుడును క్రికెట్ ఆటవైపు ప్రోత్సహించాడు. 16 ఫస్ట్ క్లాస్ కెరీర్ ప్రారంభించిన రాయుడు 2002 హైదరాబాద్ తరపున తన తొలి మ్యాచ్ను ఆడాడు. మొదటి మ్యాచ్లోనే తన సత్తా ఏంటో క్రికెట్ పండితులకు చూపించాడు. 2002-03 సీజన్ రాయుడు క్రికెట్ కెరీర్కు ఊపునిచ్చింది. హైదరాబాద్ జట్టు తరపున ఆడిన రాయుడు ఆ సీజన్లో 698 పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన వారి జాబితాలో 3 స్థానంలో నిలిచాడు. ఆ ట్రోఫీలో ఒకే మ్యాచ్లో 210-159 రన్లు చేసి నాటౌట్గా నిలిచాడు. అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన క్రికెటర్గా రికార్డులకెక్కాడు. అప్పుడు భారత జట్టుకు భవిష్యత్ ఆశాకిరణంగా రాయుడిని కీర్తించారు. ఆ ప్రదర్శనతో 2004 వెస్టిండీస్, ఇంగ్లాండ్ సిరీసులకు కూడా ఇండియా ఏ తరపున ప్రాతినిధ్యం వహించాడు. అంబటి రాయుడు పేరెత్తగానే అద్భుతమైన ఆటగాడిగా కీర్తించే క్రికెట్ పెద్దలు అతనికి అవకాశాలివ్వడంలో మాత్రం మొండిచేయి చూపించేవారు. భారత క్రికెట్లో దక్షిణాది నుంచి నిలదొక్కుకున్నది చాలా తక్కువ మందే. అందులోనూ తెలుగు రాష్ట్రాల నుంచి భారత జట్టుకు ఎంపిక కావడం అంటే కత్తిమీద సామే. కానీ అంబటి రాయుడు తన బ్యాటింగ్ సత్తాతోనే సెలెక్టర్లకు పరీక్షలు పెట్టేవాడు. కానీ ఆశించిన ప్రతిసారి రాయుడుకు భంగం తప్పలేదు. 2004 అండర్-19 ప్రపంచ కప్కు కెప్టెన్గా వ్యవహరించిన రాయుడు విఫలమయ్యాడు. 24.83 సగటుతో మాత్రమే పరుగులు చేయడంతో అతన్ని కాదని జట్టులో దినేష్ కార్తిక్, సురేష్ రైనా, రాబి నౌతప్పలకు అవకాశమిచ్చారు. తర్వాతి కాలంలో వాళ్లు దూసుకుపోతుంటే రాయుడు మాత్రం రంజీ మ్యాచ్ల దగ్గరే ఆగిపోయాడు. అంబటి రాయుడికి మైదానంలోనే కాదు, క్రికెట్ బోర్డుతోనూ పడలేదు. తన ముక్కుసూటి తత్వంతో ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నాడు. 2004-05 సీజన్లో హైదరాబాద్ కోచ్తో విభేదాల కారణంగా తర్వాత ఏడాది ఆంధ్ర జట్టు తరపున ఆడాడు. అక్కడ కూడా ఇమడలేక బీసీసీఐకి పోటీగా సుభాష్ చంద్ర మొదలుపెట్టిన ఇండియన్ క్రికెట్ లీగ్లో అంబటి రాయుడు ఆడడం అతని క్రికెట్ కెరీర్నే మలుపు తిప్పింది. దానిలో ఉన్న ఆటగాళ్లందరినీ రెబల్స్గా పరిగణిస్తూ బీసీసీఐ నిషేధం విధించింది. 2007-2008 వరకు కొనసాగిన ఐసీఎల్ను తర్వాత నిలిపివేశారు. ఆ సమయంలో బీసీసీఐ పెద్ద మనసు చేసుకుని 79 ఆటగాళ్లపై నిషేధాన్ని ఎత్తివేయడంతో అంబటి రాయుడికి భారత జట్టులో చోటు దక్కే అవకాశాలు మెరుగయ్యాయి. కానీ అప్పటికే ఆంధ్ర, హైదరాబాద్ జట్లతో విభేదాల కారణంగా 2010 బరోడాకు వెళ్లిపోయాడు రాయుడు. 2012 ఇంగ్లాండ్తో జరిగే T20 సిరీస్కు రాయుడిని ఎంపిక చేశారు. మనోజ్ తివారీకి గాయమవడంతో జట్టులో చోటు దక్కించుకున్నా తుది జట్టులో ఆడలేకపోయాడు. తర్వాత లిస్ట్ ఏ క్రికెట్లో 2 సత్తా చాటి మరోసారి టీమిండియా గడపతొక్కాడు. 2013 జింబాబే మీద తొలి వన్డే ఆడి 63 పరుగులతో నాటౌట్గా నిలిచి టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు. 2014 శ్రీలంక తరపున తన తొలి శతకాన్ని బాదాడు. ఇంగ్లాండ్లో పేలవ ప్రదర్శన కారణంగా 2015 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కించుకున్న ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. 2015 జింబాబ్వే సిరీస్లో సెంచరీ సహా 362 పరుగులు సాధించి మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచాడు. తర్వాత గాయంతో జట్టుకు దూరమై 3 నిరీక్షించాల్సి వచ్చింది. 2018 ఆసియా కప్, వెస్టిండీస్ సిరీస్లో అదరగొట్టిన రాయుడు ఆస్ట్రేలియా సిరీస్లో విఫలమవగానే ప్రపంచ కప్కు పక్కన పెట్టారు. మొత్తంగా 55 వన్డేలు ఆడిన రాయుడు 47 సగటుతో 1694 పరుగులు చేశాడు.
రాయుడు కెరీర్కు ఊపునిచ్చింది మాత్రం ఐపీఎల్లే. 2010లో సచిన్ అండతో తొలిసారి ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించిన రాయుడు పర్వాలేదనిపించాడు. 2018లో చెన్నైకి మారిన రాయుడు టాప్ గేర్లో దూసుకుపోయాడు. ఒక రకంగా చెన్నై మరోసారి ఐపీఎల్ కప్పు పొందడానికి రాయుడు కూడా కారణమయ్యాడు. 16 మ్యాచుల్లో 602 పరుగులు సాధించి తనలోని మరో యాంగిల్ను చూపెట్టాడు. ఆ ప్రదర్శనే 2018లో రీఎంట్రీకి ఉపయోగపడింది. గతేడాది 17 మ్యాచుల్లో 282 పరుగులు మాత్రమే సాధించినా కీలక మ్యాచుల్లో గెలిపించాడు రాయుడు. మొత్తంగా 147 మ్యాచ్లాడిన రాయుడు 3300 పరుగులు సాధించాడు. అంబటి రాయుడు ముక్కుసూటి మనిషి. క్రికెట్లో ప్రతిభ కన్నా వరుస వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. 2005లో రంజీ మ్యాచ్లో హైదరాబాద్ ఆటగాడు అర్జున్ యాదవ్ మీద స్టంప్తో దాడి చేశాడు. 2012లో డెక్కన్ చార్జర్స్ ఆటగాడు హర్షత్ పటేల్ను దూషించడంతో మ్యాచ్ ఫీజులో 100% కోత విధించారు. 2016లో సొంత జట్టు ఆటగాడు హర్భజన్ సింగ్ మీదకి దూసుకొచ్చాడు. ఒకసారి రోడ్డు మీద ఒక వ్యక్తితో గొడవపడి వార్తల్లో నిలిచాడు రాయుడు. తాజాగా ప్రపంచకప్ జట్టును ప్రకటించిన రోజు కూడా వివాదాస్పద ట్వీట్ చేసి చిక్కుల్లో పడ్డాడు రాయుడు. ఒక రకంగా ఆ ట్వీటే అతని కెరీర్కు చరమగీతం పాడింది. క్రికెట్లో ప్రతిభ ఒక్కటే చాలదు, అత్యున్నత వ్యక్తిత్వం కూడా అవసరమన్న నానుడికి రాయుడు జీవితం ఒక ఉదాహరణ. అపార అనుభవం ఉన్నా రాజకీయాలు వివాదాలు చుట్టుముట్టడంతో పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడిలా అంబటి రాయుడు కూడా విలవలలాడిపోయి క్రికెట్కే వీడ్కోలు పలికాడు. కానీ అతను మైదానం లోపలే కాదు, బయట కూడా ఎన్నో యుద్ధాలు చేసి అలసిపోయి విశ్రాంతి తీసుకుంటున్నాడు.